నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. పరమపూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు, కృతాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు, శ్రీశక్తిపీఠ వ్యవస్థాపక పరమాచార్యులు, నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిలుతూ, ఆరక్తజిహ్వాం వికటోగ్రదం స్ట్రాం శూన్యాంబరాం సుందరభీషణాంగీ కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి. శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తిస్వరూపిణి మహాకాలస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ, క్లీంకార స్వరూపిణి అయినటువంటి పరమేశ్వరి తనను ఆరాధించినటువంటి సుదర్శనుణ్ణి రక్షించాలి అని అనుకుంది. పరమేశ్వరి సంకల్పం, పరమేశ్వరి ఆలోచన ఎలా ఉన్నాయో చూద్దాం. అమ్మవారు శశికళకి సుదర్శనుడికి వివాహం జరిగేటట్లుగా చేసింది. సుబాహు మహారాజు, కాశీనగర రాజు, ఆయన రాత్రిపూట ఎవరికీ తెలియకుండా సుదర్శనుడికి శశికళకి వివాహం జరిపించారు. తెల్లవారేసరికి అందరికీ తెలిసిపోయింది. కొంతమంది రాజులు ఇదివరకే సుదర్శనుడి శశికళకు సంబంధించినటువంటి వివాహం విషయంలో జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలను చూసి వాళ్ళు తటస్థంగా ఏం మాట్లాడకుండా ఉన్నారు. కొంతమంది వాళ్ళ రాజ్యాలకు కూడా వెళ్ళిపోయారు. కానీ యుధాజిత్ అలా కాదు. పగ కేవలం తన మనుమడైనటువంటి శత్రుజిత్కు సుదర్శనుడు ఎవరినైతే వివాహం చేసుకున్నాడో ఆ శశికళతో వివాహం కాలేదనేటువంటిది మాత్రమే కాక, ఈ సుదర్శనుణ్ణి కనుక సంహరించకపోతే ఎప్పటికైనా తన మనవడికి మనుగడకు ముప్పే అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి యుధాజిత్తు అతడు యుద్ధాన్ని ప్రకటించాడు. సుదర్శనుడేమో వివాహం జరిగింది, తన భార్యను తీసుకొని బయలుదేరతాను నేనుంటే, నాయనా ఎక్కడికి వెళ్తావు నువ్వు, భరద్వాజాశ్రమానికే వెళ్తాను నేను, అక్కడే ఉన్నాను నేను అంటే, లేదు నాయన ఇక్కడ కొన్ని రోజులు ఉండు, ఈ లోపల మా సైన్యం ఎలాగో అలా యుద్ధం చేస్తారు యుధాజిత్తుతోటి, నీ అవసరమైతే నేను కూడా వెళ్తాను అంటే, మహారాజా ఇది వీరుడి లక్షణం కాదు, అమ్మవారి ఆదేశం నాకు మాత్రమే కాదు మీ అమ్మాయిని కూడా, అమ్మ ఆదేశించింది నన్ను వివాహం చేసుకోమని, అమ్మవారి మాటకు తిరుగులేదు, ఆమె పరమేశ్వరి జగజ్జనని, ఆమె నన్ను రక్షిస్తుంది, ఏమీ లేనటువంటి వాడికి నాకు ఒక రథాన్ని, ఒక గొప్ప కవచాన్ని, ధనుర్బాణాలను అమ్మవారు ఇచ్చింది. దేనికోసం ఇచ్చింది? యుద్ధం చేయటానికి ఇచ్చింది. ఇప్పుడు అద్భుతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి, అనుకూలమతి అయినటువంటి ఇల్లాల్ని నాకు అమ్మవారు ఇచ్చింది. ఇప్పుడు జరిగేటువంటి యుద్ధంలో కూడా విజయం అమ్మవారే ఇస్తుంది అనేటువంటి నమ్మకం నాకున్నది, కాబట్టి మీరు భయపడవద్దు అంటే, లేదు సుదర్శన, నేను కూడా వస్తాను మీతో పాటు, మా సైన్యాలను కూడా మీకు రక్షణగా తీసుకొని వస్తాను అంటే, తల్లి మనోరమాదేవి అన్నది, ఆయన నీ మీద కంటే కూడా తన కూతురు మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది కదా, పర్వాలేదు రానివ్వు అని అన్నది. సరే అందరూ కలిసి బయలుదేరారు. బయలుదేరితే మార్గ మధ్యంలో యుద్ధానికి సిద్ధమయ్యాడు యుధాజిత్. అతడి సైన్యాలు కాశీ మహారాజు సైన్యాల మీదకి యుద్ధానికి వెళ్ళబోతూ ఉంటే సుదర్శనుడు ఆపాడు. ఆపి వాళ్ళకు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశాడు, కానీ వాళ్ళు మాట వినేటట్టుగా లేదు. యుద్ధం మొదలైంది. కాశీ నగర సైన్యం అంతా కూడాను యుధాజిత్ సైన్యంతో యుద్ధం చేస్తూ ఉన్నది. ఏం జరుగుతుందా అని చూస్తూ ఉండగా, ఉన్నట్టుండి అక్కడ ఒక మెరుపు మెరిసింది. మెరిసి ఆ మెరుపులో నుండి పరమేశ్వరి దుర్గాదేవిగా అవతరించింది. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, ఇక్కడ సింహాన్ని అధిరోహించినటువంటి దేవి, క్లీంకార స్వరూపిణి, హ్రీంకార స్వరూపిణి, మాయా స్వరూపిణి అయినటువంటి దుర్గాదేవి అక్కడ ప్రత్యక్షమైంది. ఎవరు పిలిచారామని? ఎవరూ పిలవలేదు. పిలవకుండా వచ్చేటువంటి వాళ్ళే దేవతలు. పిలిస్తేనే కాదు, వాళ్ళు పిలవకపోయినా ఏ క్షణంలో ఏ వ్యక్తికి, తన భక్తుడికి ఎక్కడ ఏ అవసరం ఉంటుందో రక్షిస్తూ ఉంటారు దేవతలు. ఆ దేవి రావటం చూసి ఆనందపడ్డాడు సుదర్శనుడు. అందరికీ కనిపిస్తున్నది, యుధాజిత్తుకు కనిపిస్తున్నది, శత్రుజిత్తుకు కనిపిస్తున్నది, చాలా అద్భుతమైనటువంటి విషయం. మామూలుగా అమ్మవారిని చూడాలంటే ఎంతో తపస్సు చేస్తే తప్ప కనిపించదు. తపస్సు చేసిన వాడికి మాత్రమే కనిపించడం అనేటువంటిది ఒక విషయం. ఇక్కడ అందరికీ కనిపిస్తూ ఉన్నది, యుద్ధరంగంలో కనిపిస్తున్నది. అయినా మనసు మారలేదు యుధాజిత్తుకి. అంతే, ధర్మం కంటే దైవం కంటే కూడా అధికార వాంఛ, రాజ్యాకాంక్ష అన్నిటికీ మించి అసూయ, ద్వేషం అతడి మనస్సంతా నిండిపోయి ఉన్నాయి. వాటి ఫలితంగా దివ్యతత్వాన్ని, దైవత్వాన్ని కూడా అతడు తెలుసుకోలేకపోయాడు.
ఏ వ్యక్తి అయితే మనసులో ద్వేషభావనతో నిండి ఉంటాడో ఆ వ్యక్తి దైవత్వాన్ని ఎప్పటికీ తెలుసుకోలేడు, ఎప్పటికీ చేరలేడు. అదే స్థితిలో ఉన్నాడు ఇక్కడ యుధాజిత్. అమ్మవారు చూస్తూ ఉన్నది. అమ్మవారిని చూసి క్లీమ్ని స్మరించాడు ఒక్కసారి సుదర్శనుడు. వెంటనే ఆ సింహం గర్జించింది. ఆ గర్జనకు భయపడిపోయి యుధాజిత్ సైన్యమంతా వెనక్కి వెళ్ళిపోయింది. సుదర్శనుడు అమ్మవారికి నమస్కారం చేస్తున్నాడు. సుబాహుడు చూస్తున్నాడు. సాక్షాత్ పరమేశ్వరి ఎంతోమంది రాక్షసులను సంహరించినటువంటి దేవి యుద్ధరంగంలో వచ్చింది కాబట్టి ఇంకా తమకు భయమేమీ లేదు అనుకున్నారు. అమ్మవారు చిరునవ్వు రవ్వింది. రెండు బాణాలను విడిచిపెట్టింది. ఒక బాణంతో యుధాజిత్తు, ఇంకో బాణంతో శత్రుజిత్తు. ఇద్దరూ కూడా మరణించారు. ఇంకా ఏం మాట్లాడాలో తెలియటం లేదు. కోరుకోకుండానే పరమేశ్వరి రావటం, వచ్చినటువంటి దేవి తన భక్తుడు యుద్ధం చేయకుండా తానే యుద్ధం చేసి తన భక్తుడికి రక్షణ ఇవ్వటం, ఎవరైనా ఊహించగలరా ఇటువంటి ఒక సంఘటన జరుగుతుందని? సుదర్శనుడు కూడా ఊహించలేదు. సుబాహుడు చూశాడు, దేవిని స్తుతించాడు. తల్లి, నేను ఎంతటి అదృష్టవంతుడే కాకపోతే నా కూతురి కలలో నువ్వు కనిపించి సుదర్శనుడిని వివాహం చేసుకోమని చెప్పావు. ఆ వివాహ ఫలితంగా నీ దర్శనం నాకు కలిగింది. నేను నీ కోసం ఏమీ చేయలేదమ్మా, కానీ నువ్వు నా కోసం అన్నీ చేశావు. నా కూతురిని, నా అల్లుడిని కాపాడావు. అన్నిటినీ మించి నీ దివ్యమైనటువంటి దర్శనాన్ని నాకు ఇచ్చావు తల్లి అంటే ఆమె సంతోషించింది. ఎంతటి నిస్వార్థమైనటువంటి భక్తుడు! అమ్మవారు కనిపించకండి, ఈ వరం కావాలి, ఆ వరం కావాలి, నన్ను రక్షించాలి, అవేవి అడగకుండా నాకింత మేలు చేశావు, నీ దర్శనమే నాకు గొప్ప వరం అని కోరుకుంటున్నాడే. ఇతడిని అనుగ్రహించాలనుకుంది నాయన, నీకేం వరం కావాలి అంటే, తల్లి ఈ కాశీనగరం ఎప్పుడూ కూడాను నీ అనుగ్రహంతో ప్రభావితమై ఉండాలి. అంతేకాదు కాశీక్షేత్రానికి నాశనం అనేటువంటిది లేదు. ఈ మహాక్షేత్రమైనటువంటి కాశీలో నువ్వు ఎప్పటికీ కొలువై ఉండాలి, ఎప్పటికీ నువ్వు ఇక్కడే ఉండాలి, ఇక్కడ ప్రజలను రక్షించాలి అంటే ఆమె నవ్వింది. తప్పకుండా నాయన, నీ కోరిక తీరుస్తాను అన్నది. అదే ఇవాళ మనం కాశీ మహాక్షేత్రంలో దుర్గాకుండ్ల దుర్గాదేవిని చూస్తూ ఉన్నాం. ఆమె అక్కడ అనుగ్రహిస్తూ ఉన్నది. సరే, సుబాహుడికి వరమిచ్చిన తర్వాత అమ్మవారు సుదర్శనుడి వైపు తిరిగింది. అతడు నోట్లో నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడాలి? మాట్లాడకుండానే అన్నిటినీ అమ్మవారు ఇస్తున్నది. మనసులో ఉన్నటువంటి ఏవి లేనటువంటి వాటిని కూడా అమ్మవారు అతడికి అనుగ్రహిస్తూ ఉన్నది. సుదర్శన, నువ్వు అయోధ్య రాజ్యానికి, అయోధ్య దగ్గరికి వెళ్ళు, సింహాసనాన్ని అధిష్ఠించు, అయోధ్య సింహాసనాన్ని. కోసల దేశానికి తిరిగి వెళ్ళు, నా రక్షణ ఎప్పుడూ నీకుంటుంది. అక్కడ అది నా రాజ్యంగా నువ్వు పరిపాలించు. నిత్యం కూడా దేవీ ఆరాధన జరిగేటట్లుగా చూడు, అది నిన్ను నిరంతరం రక్షిస్తుంది అని అదృశ్యమైంది. మిగిలినటువంటి వాళ్ళందరికీ ఈ విషయం తెలిసింది. అందరి సమక్షంలో అమ్మవారు వచ్చి నువ్వు అయోధ్య సింహాసనాన్ని అధిష్ఠించు అని అతనికి రాజ్యాన్ని ఇచ్చింది. ఆహా, తండ్రి ఇవ్వటం కాదు, వారసత్వంగా రావటం కాదు, యుద్ధంలో గెలవటం కాదు, సాక్షాత్ పరమేశ్వరి వచ్చి తను యుద్ధాన్ని చేసి శత్రుశేషాన్ని లేకుండా చేసి రాజ్యాన్ని ఇతను అప్పగించిందంటే ఇతడి కంటే మహనీయుడు మరొకడు ఎవరుంటారు అని అనుకొని వాళ్ళందరూ కూడా సుదర్శనుడిని తమ చక్రవర్తిగా ఎన్నుకొని, మేమందరం కూడా నీకు సామంతులుగా ఉంటాము, నువ్వు మహారాజుగా చక్రవర్తిగా మమ్మల్ని అందరినీ కూడా పరిపాలించు అని అన్నాడు. నేను మీకెవరికీ కూడా చక్రవర్తిని కాదు, అసలు మహారాజ్ఞి అమ్మవారే అని చెప్పి అతడు అయోధ్య రాజ్యానికి చేరాడు. చేరి అక్కడ తన పినతల్లిని ఓదార్చాడు, లీలావతీదేవిని. ఒక మాట అన్నాడు, శత్రుజిత్తు యుధాజిత్తు మరణించారని బాధపడకమ్మా, వాళ్ళు మోక్షానికి వెళ్ళిపోయారు. పరమేశ్వరి చేతిలో మరణిస్తే మోక్ష మార్గమే తల్లి అంటే ఆమె కొంచెం శాంతించింది. రాజ్యంలో తన మంత్రులకు చెప్పి ఒక బంగారు సింహాసనాన్ని ఏర్పాటు చేశాడు. ఆ బంగారు సింహాసనం మీద అమ్మవారి ప్రతిమ నుంచాడు. అంటే అది ఆమె రాజ్యం, ఆమె తరపున నేను పరిపాలిస్తాను, ఇది దేవీ రాజ్యం అని అన్నాడు. అమ్మవారి మందిరాలు కట్టించాడు. ప్రతి ఇంట్లో కూడా అమ్మవారికి నిత్య అర్చనలు జరిగే ఏర్పాట్లు చేశాడు. నవరాత్రులు 4 మాసాల్లో కూడాను నవరాత్రులు చేస్తూ ఉండేటువంటి వాడు. ఇలా రాజ్యమంతటా కూడా దేవి కరుణ ప్రసరిస్తూ ఉండటం వల్ల అందరూ కూడాను ఏ ఇబ్బందులు కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడిపారు. బాగుంది, సంతోషం. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటిది ఏమిటి అని అంటే, కేవల క్లీంకార బీజాక్షర ఉపాసన వల్ల పరమేశ్వరి అనుగ్రహం పొందినటువంటి సుదర్శనుడికి పరమేశ్వరి ఏది కోరకుండానే అతడి జీవితాన్ని నిలబెట్టింది, రాజ్యాన్ని ఇచ్చింది, భార్యనిచ్చింది, పరాక్రమాన్ని ఇచ్చింది, తన దర్శనాన్ని ఇచ్చింది, మంత్రసిద్ధినిచ్చింది. అన్నిటిని మించి తానే వచ్చి యుద్ధం చేసి
అతడి కోసం నిలబడింది. కనుక క్లీంకార బీజాన్ని గనక స్మరిస్తే ఇటువంటి అద్భుతాలు ఎన్నో జరుగుతాయి. కోరుకున్నటువంటి కోరికలన్నిటినీ తీర్చేటువంటి కామరాజ మహాబీజం క్లీంకారం. సర్వం శక్తిమయం.